ॐ अस्मद्गुरुभ्यो नमः। रामुडु रक्षकुंडु रघुरामुनि नम्मिन बंटु नेनु नाकेमि भयंबु चिंतलिक एटिकि एमि घटिंचिनन् रघुस्वामिदि कीर्ति సత్యమిది సత్యమటంచును నా మనంబులో నీ మహనీయ కీర్తి విని నిన్నెదనమ్మితి జానకీపతి కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై శరణిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియ తిరువడి గొలుతు పరమ భాగవతులారా అందరికీ కూడా హనుమ జయంతి శుభాకాంక్షలు. హనుమ ఆ స్వామి రాముని యొక్క శరణాగత జనములకు రామునిని సేవించినటువంటి వారికి అజస్రము ఎల్లప్పుడూ కూడా ప్రాపై రక్షకముగా ఉండి రక్షిస్తూ ఉంటాను అని ఆయనే మాట ఇచ్చాడు. పరంధాముడైనటువంటి ఆ రామచంద్రస్వామిని మోక్షాన్ని కోరాలయ్యా, లౌకికమైనటువంటి చిన్న చిన్న కోరికలు మీరు ఆయన్ని కాదు నన్ను కోరండి, నేను తీరుస్తాను అన్నాడు ఆయన. కనుక అటువంటి మహాపురుషుడు ఆయన యొక్క అవతారము, ఇంకా ఇంతకుముందు ఏదో 2-3 సార్లుగా చేసుకుంటారన్నారు ఎవరెవరు ఏ తీరుల్లో చేసుకున్నా కూడా. ఈరోజు హనుమ జయంతిగా మనం చేసుకుంటూ ఉంటాం. హనుమ అనేటటువంటి యొక్క ఆ స్వామి యొక్క దివ్య చరిత్రను కొంచెం తెలుసుకుందాం. ఆయన కేసరి అంజనా అనేటటువంటి వారికి కుమారుడుగా జన్మించాడు. అంజనా కుమారుడు కనుకనే ఆంజనేయుడు అంటాం మనము. ఆయన పుట్టగానే ఆకలి అని ఏడ్చాడు. ఏడిస్తే అమ్మ ఉండరా నాన్న నీకు పళ్ళు తెచ్చిస్తాను అని చెప్పి ఆ పళ్ళ కోసం వెళ్తే అప్పుడే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. ఉదయించే సూర్యుడిని చూసి ఎర్రని పండు అనుకుని ఆకాశానికి ఎగిరిపోయాడు. మరి ఎంత దూరంలో ఉంటాడు సూర్యుడు, బాగా ఆ అగ్ని మండలం అది గోళము అంత మంట కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే రాహు వస్తూ ఉన్నాడట. అది గ్రహణకాలము. మింగాలి అనుకు సూర్యుడిని ఆక్రమించడానికి వస్తూ ఉంటే ఇదేదో నల్లని పండు అనుకుని ఇటు తిరిగాడు. ఇటు తిరిగితే భయపడి రాహువు ఇంద్రుడిని ప్రార్థిస్తే ఇంద్రుడు ఐరావతం మీద వస్తూ ఉంటే ఇది ఒక తెల్లని పండు అనుకుని దానిని మింగటానికి ప్రయత్నం చేశాడు. అయితే ఆ వజ్రాయుధంతో ఒక దెబ్బ కొట్టాడు ఆ ఇంద్రుడు ఆంజనేయస్వామిని. ఆంజనేయస్వామి వాయుదేవుని వరం వలన పుట్టినటువంటి వాడు, శంకరాంశజుడు అని కూడా చెబుతూ ఉంటారు. రామదూత రామ కింకర శంకరాంశజహ అని కూడా అంటూ ఉంటారు ఆయన్ని. అలా కొట్టేటప్పటికి కింద పడిపోతూ ఉంటే వాయుదేవుడు ఆయన్ని ఆదుకొని తన కక్షలో పట్టుకొని తీసుకుపోయి ఒక కొండ గుహలోకి వెళ్ళిపోయాడు. వాయువుని బంధింప చేశాడు. లోకమంతా కూడా బిగబట్టేసేటప్పటికి బ్రహ్మదేవుని ప్రార్థించారు. దేవతలందరూ వచ్చారు. వచ్చి బ్రహ్మదేవుడే ఆయువు ఇచ్చాడు ఆయనకి. బ్రహ్మాయువు చిరంజీవిగా ఉంటాడు అని చెప్పాడు. నా బ్రహ్మాస్త్రము చేత ఇతడు ఎప్పుడూ కూడా కట్టుబడని వరమిచ్చాడు. దేవతలందరూ వరాలు ఇచ్చారు. అలాగే సూర్యుడు నేను విద్య నేర్పుతాను, త్రయీమయుడు సూర్యుడు వేదమయుడు, 3 వేదంబుల ముయ్యల గొట్టయ్యి జగదంధకారంబు సంహరించి అంటారు కవిభట్టారక దాశరథి సూరి స్వామివారు. వారి కావ్యకళ అనే గ్రంథంలో 3 వేదములకు ముయ్యల గుట్ట స్థానమట. ఆయన అటువంటి స్థానము కలవాడు కనుక వేదాలు నేను చెబుతాను అని అంటే ఆయన దగ్గర నేర్చుకున్నాడట. ఎలాగో అంటే మరి ఆయనకి తీరిక ఉండదు కదా, ఆ అస్తాద్రి మీద ఒక కాలు, ఉదయాద్రి మీద ఒక కాలు అలా వేసి నిలబడి ఆకాశం మీదే నిలబడి నేర్చుకున్నాడు అని చెబుతారు విద్య. అంటే ఇది ఒక మనము కథలో ఉన్నటువంటి యొక్క భావములను గ్రహించడమే
ఈ దృష్టితో చూడకూడదని ఇదివరకు కూడా నేను మనవి చేశాను. నిలబడతారు వాళ్ళు, అలా నిలబడి నేర్చుకుంటూ ఉన్నాడు ఆయన. వేద విద్య అంతా అయిపోయింది నేర్చుకునేది. సరే వచ్చేశాడు. ఆ తర్వాత కిష్కింధ ఆ కేసరి వారందరూ నివసించేటటువంటి చోటికి ఆటలాడుకుంటూ ఉండేవాడు. వయసు బాల్య వయస్సే కదా, చాలా త్వరగా నేర్చుకున్నాడు. బలమేమో బాగా బలం ఉన్నది ఈయన దగ్గర. ఆయన చాలా బలం గలవాడు కదా. అంత బలం, మనోజవం, మారుతతుల్య వేగం, జితేంద్రియం, బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం, వానరయూధ ముఖ్యం, శ్రీరామదూతం, శిరసా నమామి, మారామదూతం, మనసా స్మరామి, రఘురామదూతం, అఘహం స్మరామి అంటూ ప్రార్థిస్తూ ఉంటారు. కనుక మహాబలవంతుడైన అనేక రకాలైనటువంటి అల్లరి పనులు చేసేస్తూ ఉన్నాడు. ఋషులను ఏడిపిస్తూ ఉన్నాడు. ఏడిపిస్తూ ఉంటే వాళ్ళకి విసుగొచ్చి, మరి ఆయన ఏమి శాపం, ఆయనకేం పనిచేయదు కనుక ఇతరులు చెప్పేవరకు నీ బలము నీకు తెలియకుండా పోవుగాక అని చెప్పించారు. మరి ఆ బాధ భరించలేక అప్పటితో ఆయనకి బలం తెలియలేదు, ఈ అల్లరి పనులన్నీ మానేశాడు. అలా ఆ కిష్కింధలో ఆ సుగ్రీవుని దగ్గర చేరి ఉండేవాడు వాలి. అతన్ని పరాభవించగా పోయి ఋష్యముఖానికి చేరుకుంటారు వీళ్ళంతా. అక్కడ కూడా ఆయన కూడా సలహా ఇస్తూ ఉంటాడు, జాంబవంతుడు మొదలైన వారు. ఆ తరువాత ఆ పంపా సరోవర తీరంలో ధనుర్బాణములు ధరించి ఒకిద్దరు తిరుగుతూ ఉంటే వాలి పంపించినటువంటి వారు ఉంటారని చెప్పి భయపడిపోయి సుగ్రీవుడు ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి, ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి దూకుతూ ఉన్నాడట. ఎవరయ్యా అంటే, అదిగో చూడు, వాలి పంపించినటువంటి దూతలు సుమా, తను చంపడానికి వస్తున్నారు అని. అసలు ఎవరో తెలుసుకోకుండా అలా భయపడిపోతావేంటి, నేను తెలుసుకొస్తాను అని చెప్పి భిక్షు రూపాన్ని ధరించి వచ్చాడు, సన్యాసి రూపాన్ని ధరించి వచ్చాడు. వచ్చి, ఎవరు స్వాములు మీరు, మీ వేషాలకి మీ దగ్గర ఉన్నటువంటి ఆయుధములకు సంబంధం లేకుండా ఉన్నది, తాపస వేషములు ధరించారు, సుక్షత్రియులు ధరించేటటువంటి ఆయుధములు ధరించారు, అలాగే మీ యొక్క ఆ అందమైనటువంటి ఆ భూషణార్హములైనటువంటి శరీరము ఎందుకని భూషణములు లేకుండా ఉన్నది, కారణమేమిటి, అసలు మీరు ఎందుకు ఇలా వస్తూ ఉన్నారు అని అంటే, ఆ రామచంద్రస్వామి లక్ష్మణస్వామితో చెప్పాడు. ఇతను మాట్లాడే మాటలు చాలా గొప్పగా ఉన్నాయి సుమా. నాన్ ఋగ్వేద వినీతస్య, నా యజుర్వేదధారిణ, నా సామవేద విదుష. ఋగ్వేదం తెలియని వారు ఇలా పలకలేరు, సామవేదం తెలియకపోతే, అథర్వణ వేదం తెలియకపోతే ఇలా పలకలేరు. చాలా జాగ్రత్తగా అతనితో మాట్లాడు అన్నారట. మరి ఈయనేమిటండి లక్ష్మణస్వామి, పద్మపురాణం చెప్పిన ప్రకారంగా ఆదిశేషుని అంశ, ఆదిశేషుడు ఆయనకి 1000 శిరస్సులైతే, ఒక్కొక్క శిరస్సుకి 2 నాలుకలైతే, 2000 నాలుకలతో 2000 వ్యాకరణ భావములను శాసించేవాడు, 2000 భాషలను వ్యాకరణములు రచన చేసి అటువంటి మహాపురుషుడు. ఈయన జాగ్రత్తగా మాట్లాడుతూ ఉన్నారు రామచంద్రస్వామి. ఆయనతో మాట్లాడాడు ఈయన, అహమస్య అవరో భ్రాత, నేను ఆయన దృష్టిలోనేమో ఆయన సోదరుడు అంటాడు నన్ను, నేను మాత్రం గుణైర్దాస్యం ఉపాగత, మేము దశరథ చక్రవర్తి కుమారులమయ్యా, ఆయన పెద్దవాడు, ఆయన దృష్టిలో నేను తమ్ముణ్ణి, కానీ నా దృష్టిలో అయితే ఆ గుణములకు నేను దాసుడనైపోయి, రాముని యొక్క గుణములకు దాసుడనైపోయి సేవ చేస్తూ ఉండేటటువంటి కింకరుడను సుమా. ఇలా జరిగింది ఈ పరిస్థితులు, అందుకని సుగ్రీవుడితో స్నేహం చేయటానికి వచ్చాము సుమా మేము. ఆ రాక్షసుడు ఎవరు అపహరించుకుని పోయాడు, ధనుక బంధుడు చెప్పాడు మాకు, సుగ్రీవునితో స్నేహం చేస్తే మీకు చెబుతాడని ఇలా వచ్చాము అని అంటే, భిక్షురూపం పరిత్యజ్య, అప్పుడు విడిచిపెట్టేశాడట ఆ సన్యాసి వేషంను విడిచిపెట్టి వారికి నమస్కరించాడు. ప్రభో రామచంద్ర ప్రభో, నేను సుగ్రీవుని యొక్క మంత్రిని, ముందు ఇలా ఎవరో తెలియక ఇలా వచ్చాము స్వామి, దయచేయండి తీసుకుని పోతాను అని భుజాల మీద ఎక్కించుకొని సుగ్రీవుని దగ్గరకు వెళ్ళాడు. ఆయన స్నేహం చేయించాడు సుగ్రీవునితో. వాలిని సంహరించి రాముడు కిష్కింధ రాజ్యాన్ని ఇస్తే ఆ తరువాత రామదూతగా దక్షిణ దిశకు వెతకటానికి వెళ్ళాడు సీతమ్మను. మహేంద్ర పర్వతం మీద వీళ్ళందరూ కూడా సమావేశమయ్యారు. ఆ సముద్ర తీరమునందు ఆయన బలం పాపం ఆయనకు తెలియదు. అందరూ కూడా 10 యోజనాలు దూకుతాము, 20 యోజనాలు దూకుతాము ఇలా అనమని చెప్పాడు జాంబవంతుడు.
అంగదుడు, నేనే జాంబవంతుడు అన్నాడట, నేను ముసలివాణ్ణి, వయస్సు పెద్దదైపోయింది, వయస్సులో అయితే ఆ త్రివిక్రముడు ఉన్నాడే, వామనుడు అవతరించినప్పుడు ఈ పాదము విష్ణుమూర్తిదని దానికి మూడు సార్లు తిరిగి డప్పు కొట్టా, ఇప్పుడు నేనేమి వృద్ధుడనైపోయా, దేవదానవుల యుద్ధంలో అలా చూస్తూ ఉన్నా వాళ్ళు పర్వతాలతో కొట్టుకుంటే ఓ పర్వతం వచ్చిన మోకాట్లో అదేది జాయింట్ ఉంటుంది కదా దాంట్లో ఇరుక్కుపోయిందట, ఇప్పటికి కూడా ఉంది, అప్పుడప్పుడు కలకేస్తుంటుంది అన్నాడట. ఇది చాలామందికి ఆశ్చర్యము కలిగించవచ్చు, ఎలాగా ఉంటుందా అని. మరి పూర్వం అసలు ఎంతెంత శరీరధారులు ఉండేవారో, మా ముత్తాత ఉండేవాడు రామయ్య గారు అనుకుంటా ఆయన పేరు, బొర్రా రామయ్య అది అంటుండేవాళ్ళు. ఆయన యొక్క కాలులో కింద ఈ కాళ్ళకి నెర్రెలు కొట్టేసి ఉంటాయి, అరికాలులో వేసవకాలం ఆ నెర్రెలు కొడితే ఒక తేలు దూరి అక్కడ పిల్లల్ని కూడా పెట్టిందట. మరి ఏమి చెప్పగలుగుతాము, ఎంతెంత వాళ్ళు ఉన్నారో, ఏమేం చేస్తూ ఉంటారో. మన భారత భూమి మీద జరిగినటువంటివి దృఢకాయులు ఉన్నారు, ఆత్మశక్తి కలవారు ఉన్నారు, అందరూ ఉన్నారు. మనం ఇప్పుడు ఇతరుల యొక్క ఆలోచనల చేత, ఇతరుల యొక్క సాంగత్యము చేత మన బుర్ర చెడిపోయి మన విషయాలు మనమే నమ్మలేకపోతూ ఉన్నాం. అలాంటివన్నీ జరిగినటువంటివే అవన్నీ కూడా. అదిగో అటువంటి వాడిని నేనేం ముసలివాడిని ఏం దూకగలను అన్నాడు ఈయన. అంగదుడు, నేను 100 యోజనాలు దూకగలను కానీ తిరిగి వస్తానో లేదో. అప్పుడు ఈయన అలా పేలుకుక్కుంటూ ఉన్నాడు, ఒక ఎక్కడ దూరంగా ఉండి, మారుతిని ఇదుకృత్యములు మాపై పెట్టి, ఇదేమిటయ్యా హనుమా, నువ్వు చేయాల్సిన పని మా మీద పెట్టావు, లేంపయోది దాటిన వలీలగా లేవయ్యా అని జాంబవంతుడు చెప్పేటప్పటికి అప్పుడు లేచాడు, విదిలించుకున్నాడు, శరీరాన్ని పెంచుకున్నాడు. అవలేలుగా దాటిపోతా 100 యోజనములు సముద్రం ఏమిటి, అక్కడ లేకపోతే చాప చుట్టి లాక్కొస్తా రావణాసురుడిని, పాతాళానికి వెళ్ళిపోతా, ఆ పైలోకాలకు వెళ్ళిపోతా, ఎక్కడుంటే అక్కడికి పోతా, సీతమ్మని చూసి తీసుకొచ్చే వరకు కూడా నేను ఊరుకోనుసుమా అని చెప్పి ఆ మహేంద్రగిరి పర్వతం మీద ఎక్కి లేచాడట. శశన విక్రమ, ఆ గరుత్మంతుని వేగము మనోవేగం గొప్పది, వాయువేగం కంటే మనోవేగం గొప్పది, మనోవేగం కంటే వాయువేగం గొప్పది. మనోబలం మారుతతుల్య వేగం అంటారు, మొదటిది మనోబలము, దానికంటే గొప్పదట వాయువేగము, అంతకంటే గొప్పవాడట గరుత్మంతుని వేగము. ఆ గరుత్మంతుని వేగంతో సమానంగా అంతకంటే మించి కూడా నేను వెళ్ళిపోతాను అని చెప్పి లేచాడు. యథా రాఘవ నిర్ముక్తో శరహ, ఆ రామచంద్రస్వామి యొక్క ధనస్సునకు కూర్చిన బాణము ఎలా విడిచిపెడితే పోతూ ఉంటుందో అలా వెళ్ళిపోతాను అన్నాడు. అంటే నాకేం బాధ్యత లేదు, బాధ్యత రాముడిది అన్నట్లుగా ధ్వనింప చేస్తూ ఉన్నాడు, నేను వెళ్ళిపోతాను అని చెప్పి అలా సముద్రాన్ని, ఇంకేయో వచ్చినాయి, మైనాకుడు వస్తాడు, సింహిక వస్తుంది, కథలన్నీ తెలుసు, సొరస వస్తుంది, లంక వెళ్ళాడు, అంతా వెదికాడు, సీతమ్మను చూశాడు, రాముని యొక్క ఉంగరమును ఇచ్చాడు, ఆనవాలుగా ఇచ్చాడు, ఆమె యొక్క చూడమణిని కూడా తీసుకున్నాడు. అక్కడ చెప్పింది సీతమ్మ ఒక మాట, త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్రమాస్థాయ దుఃఖక్షయకరో భవా. ఓ హనుమా, అస్మిన్ కార్య నిర్యోగే త్వం ప్రమాణం, ఓ హరిసత్తమ హరిశ్రేష్ఠుడా, నీవే సుమా ప్రమాణము, అంటే నీవే ఈ విషయాన్ని చేయవలసినటువంటి వాడవు. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్రమాస్థాయ, చేయి ప్రయత్నం చేయి, దుఃఖక్షయకరో భవ, దుఃఖాన్ని పోగొట్టవయ్యా, ఆ రాముని చేత చెప్పించి దుఃఖాన్ని పోగొట్టు అని చెబుతుందామె. ఈ శ్లోకము మనము కూడా ప్రతి పనికి ముందు, ఇంకొక శ్లోకం కూడా ఉన్నది, రాముని చేతి పని చేయించమంటది ఆమె, అప్పటికి రాముడు చేస్తాడు కానీ తర్వాత ఈయనే చెబుతాడు నేనే చేస్తాను అని. అడుగడుగునా మరి మనం బయటకు వెళ్ళి ప్రతి చిన్న పని రాముని చేత చేయించమని చెప్పవసరం లేదు కదా. నేను ఈ శ్లోకాన్ని ధారణ చేసుకున్నాను, అడుగు పెడితే బయటికి అప్రయత్నంగా నీకు ఈ శ్లోకం వచ్చేస్తూ ఉంటుందని ఒకటి నుండి.
అలా ఆమె చెప్పింది లంక కాల్చాడు ఆ రావణాసురుని యొక్క బలమంతా తేల్చుకున్నాడు తిరిగి వచ్చాడు రామచంద్ర స్వామికి వినిపించారు ఇంత శీఘ్రంగా ఎందుకంటే ఈ కథలన్నీ మనకు తెలుసు కనుక మరొక విషయం చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఇలా శీఘ్రంగా చెప్పేస్తూ ఉన్నా ఆ రామచంద్ర స్వామిని వెంట పెట్టుకొని సేతువు కట్టించి లంకకు పోయి వారు మూర్చ పొందినప్పుడు సంజీవని రెండుసార్లు తీసుకొని వచ్చి ఆ తరువాత రాముని యొక్క విజయాన్ని మరలా సీతమ్మకు చెప్పి ఇన్ని పనులు చేసినటువంటి వాడు ఆ తరువాత మరల వచ్చేటప్పుడు 14వ సంవత్సరం చివరిలో చివరి రోజున రామచంద్రస్వామి భరద్వాజ ఆశ్రమమునందు ఆగిపోయి ఈయన్ని పంపించాడు భరతుడికి చెప్పవయ్యా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు చితి రగిల్చి చూస్తూ ఉన్నాడు ఏంటి 14వ రోజు సూర్యాస్తమయం లోపల రాకపోతే అగ్ని ప్రవేశం చేయాలి అని అప్పుడు వచ్చేసి వస్తున్నాడు రాముడు అని చెప్పాడు ఆయన చెబితే ఆయన ప్రాణాలు కూడా నిలిచినాయి 100 సంవత్సరాలు బ్రతకమంటారు ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ఆనందకరమైన వార్త వినపడకపోతుందా అని చెప్పి అందరూ చెబుతారు ఇందుకే సుమా నాకు ఆనందమైన మాట వినపడింది అని భరతుడు ఆనందించాడు చూడండి రామచంద్రస్వామి వార్త చెప్పి సీతమ్మ ప్రాణాలు నిలబెట్టాడు సీతమ్మ వార్త చెప్పి రాముని ప్రాణాలు నిలబెట్టాడు సంజీవుని తీసుకుని వచ్చి లక్ష్మణస్వామి ప్రాణాలు ఇంకా చాలామంది వానరులను బ్రతికించాడు ఆయన అలాగే సుగ్రీవుడికి రాజ్యం ఇప్పించాడు ఆ తర్వాత భరతునికి ఆయన ప్రాణాలు నిలబెట్టాడు రఘువంశమంతటికీ కూడా ప్రాణాలు నిలబెట్టినవాడు ఆంజనేయ స్వామి అని చెప్పి రామచంద్రస్వామి అంటాడు నీకు ప్రత్యుపకారం చేయాలని నేను అనుకోవటం లేదు హనుమ అన్నాడు ఏమిటంటే నీకు ప్రత్యుపకారం చేయాలంటే ఏమర్థం నీకేదైనా ఆపద వస్తే నేను ఉపకారం చేయాలి అంటే నీకు ఉపకారం చేయాలంటే నీకు ఆపద రావాలని కోరుకోవాలి అది వద్దు సుమా అన్నాడు ఆయన కౌగులించుకున్నాడు ఆయన్ని ఏష సర్వస్వభూతస్థు పరిశ్వంగో హనుమత అంటారు అలా కౌగిలించుకున్నాడు మరి ఇంకంతకంటే ఏమున్నది బహుమానము ఎన్నో మనకి ఇప్పుడు చిత్రపటాలు కనిపిస్తూ ఉంటాయి వారిద్దరూ కూడా ఒకరిని ఒకరు కౌగిలించుకున్నటువంటివి చూడండి ఎంత తన్మయులైపోతూ ఉన్నారో ఒకరికి ఒకరు శంకరాంశజులు ఆయన పరమశివుడు అలా వచ్చాడు రామునికి సేవ చేయడానికి రాముడు కూడా గౌరవించాడు ఎంత గొప్ప విషయం ఇది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర రామతత్తుల్యం రామనామ వరానని అని చెప్పాడు ఆ పరమశివుడు పద్మపురాణంలో ఆ అమ్మవారు అడిగింది కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితై నిత్యం శ్రోతుమిచ్చామి అహం ప్రభు ఎప్పుడైనా సరే అతి సులువుగా విష్ణు సహస్రనామం మొత్తం చదివిన ఫలం రావాలంటే ఏం చేయాలంటే ఇదిగో శ్రీరామ రామ రామ అని 3 సార్లు అనుకుంటే చాలు సహస్రనామములతో సమానమని చెప్పాడు ఆయన కనుక అలా చెప్పినటువంటి పరమశివుడు హనుమ రూపంలో ఇక్కడ అవతరించి దేవతలందరూ కూడా వారి వారి అంశుల చేత వస్తే ఆయన కూడా వచ్చాడు ఇలా ఎంత గొప్ప విషయం ఇది ఈ ఇద్దరి యొక్క సమ్మేళనం ఎంత గొప్పదండి మరొక గొప్ప విషయం ఏమిటనంటే ఓంకార స్వరూపునిగా చెప్పుకుంటారు పరమశివుడిని ఓంకారం స్వరూపంగా శ్రీకృష్ణస్వామి నేనేను అని చెబుతాడు ఏమి నష్టం లేదు హనుమ అన్నా కూడా ఓంకార స్వరూపుడేనండి ఒకసారి చూడండి హనుమ అనే అక్షరములను చూడండి దానిలో ఉన్న అచ్చులను చూడండి హాలో ఉన్నది ఆ నులో ఉన్నది ఊ ఆ మాలో ఉన్నటువంటిది హల్లును తీసుకుంటే ఇక్కడ వచ్చేస్తుంది అకారం ఒకసారి తీసుకుందాం కనుక ఇక్కడ హలునే తీసుకోవాలి 2 సార్లు అకారాన్ని తీసుకోం కదా ఒకే రూపాన్ని అందుకని ఆ అనేది కూడా వచ్చేసి ఓం అవుతుంది హనుమ కూడా ఓంకార స్వరూపుడే ఇంత మంత్రశాస్త్రములో దిట్ట అయిన క్షుద్ర భూతములన్నింటినీ కూడా తన త్వాకకు చుట్టి చేసేటటువంటి మహాపురుషుడైన తనవాళ్ళ దంభోళికెనయు కర్బుర గోత్ర గరిమ కర్బుర గోత్ర గరిమ కాగా అంటూ భట్టుమూర్తి వర్ణిస్తాడు ఆ హనుమని వనధి లంఘన కృపా వర్ధితో భయ కవితా కళారత్ర రత్నాకరుండ అంటూ ఆ హనుమ యొక్క దయచేత నేను కవిత్వం చెప్పాను అంటాడు అటువంటి మహాపురుషుడు హనుమ లౌకిక విషయములన్నింటికీ కూడా తోడ్పడేటటువంటి వాడు అటువంటి మహాపురుషుడు ఆ హనుమ అయితే ఎందరో ఎన్నో చెప్పారు ఇంకా
ఇంతకుముందు చెప్పినటువంటి పద్యము బ్రహ్మర్షి వెంకటదాస స్వామి వారు సీతారామ ప్రభావంలో చెప్పినటువంటిది. రోజు ప్రార్థన చేస్తూ ఉన్నా, కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని శ్రీయ తిరువడి గొలుతున్. ఇందాక అర్థం చెప్పాను, వారు సీతారామ ప్రభావం అనేటటువంటి ఒక కావ్యం రాశారు. దానిలో ఇలా స్తోత్రం చేస్తే నేను ఇది స్తోత్రానికి చేసుకుంటూ ఉన్నా. దానిలోనే వారు ఏమి తీసుకున్నారు అనంటే, రామచంద్రస్వామి యొక్క పట్టాభిషేకం అయిన తరువాత అయోధ్యలో ఉండి హనుమ అయోధ్యానగర వాసులందరికీ కూడా బోధ చేశాడట. చాలా బాగున్నది సుమ అయోధ్య అంతా కూడా. నగలు చీరలు లేవు నాకేళ్ళ విభుడని నిందించున్నట్టు ఇల్లాలిపోరు. అక్కడ అయోధ్యలో లేదట నగలు లేవు చీరలు లేవు, నాకెందుకు ఈ భర్త అని నిందించేటటువంటి ఇల్లాలిపోరు లేదు, మాకు చాలటం లేదనేటటువంటి బిడ్డలు లేరు, యాచకులను ఎతికేటటువంటి దాతలే తప్ప ఎవరు కూడా యాచించేటటువంటి వారు లేరు, ప్రతిరోజు కూడా కమ్మని పిండి వంటలతో విందు భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ ఊరు ఊరంతా కూడా ఆంజనేయ స్వామికి హాయిగా అనుభవిస్తూ ఉన్నారు. వారు అనేక రకములైనటువంటి పిండి వంటలు వర్ణించారు వారు. ఆ తరువాత అక్కడ వారికి చెప్పాడు ఆంజనేయ స్వామి, నీకు ఎలా కలిగిందయ్యా ఈ మహిమ అని అంటే చెప్పాడు ఆయన, పంపా సరోవర ప్రాంతంబునందున్న శ్రీరామచంద్రు దర్శించినాడా, నాడాదిగా రఘునాథు పాదములేడు గడయంచుమది నిలిపి అడరినాడా, సీతామహాదేవి శ్రీపాదములు గొల్చి ఆమెచే వరములనందినాడా. చూసారా నా మహిమ ఏమిటనంటే ఎందుకు కలిగిందంటారా, ఇంత జ్ఞానము ఇంత బలము ఇంత బుద్ధి. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వ మరోగత. ఆయనకి అన్నీ ఉన్నాయి, ఆయన అన్నీ ఇస్తాడు, బుద్ధి ఇస్తాడు, బలం ఇస్తాడు, నిర్భయత్వం ఇస్తాడు, యశస్సు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, అన్నీ ఇచ్చేటటువంటి వాడు. ఇవన్నీ నాకు కలిగిన ఎలాగోనంటే ఆ రామచంద్రస్వామిని దర్శించాను అక్కడ. ఆనాటి నుంచి కూడా ఆయన పాదములే ఏడుగడ అని నమ్ముకున్నా, అదే నాకు రక్షణ, ఇంకా నాకేమీ అవసరం లేదు అని. ఏడుగడ ఒక తెలుగు పదం అండి, విచిత్రమైనటువంటిది. ఏడు గడవటం అంటే సంవత్సరం మనకు సరిపోయిన గ్రాసము అని అర్థం. ఒక సంవత్సరానికి సరిపోతే మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ తెచ్చుకోగలుగుతారు. అప్పుడు ఏదో ఆ వర్షాలు పడి పడక దేవమాతృకలని నదీ మాతృకలని అంటూ ఉండేవాళ్ళు. నదుల నీరు చేత పండేవి నదీ మాతృకలు, వర్షపు నీటి చేత పండేవి దేవమాతృకలు అంటూ ఉండేవాళ్ళు. ఏడుగడ అనేటటువంటి వాళ్ళు అనేవాళ్ళు అంటే సంవత్సరానికి సరిపోయిన గ్రాసమట. రాముని పాదములే నాకు ధారక పోషక భోగ్యములు అని దానికి అర్థం. సీతామహాదేవి శ్రీపాదములను ఆశ్రయించాను, ఆ తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహం నాకు కలిగింది, అందుకే నాకు ఇంత మహిమ కలిగింది అని చెబుతాడు ఆయన. అలా ఇక్కడ అయోధ్యానగర వాసులందరికీ వెంకటదాస స్వామి వారి రచనలో అర్ధపంచకము ఆకారత్రయము ఈ సిద్ధాంత విషయములు అన్నీ కూడా వారు చెబుతారు. ప్రతి గ్రంథమునందు రాశారు వారు. ఆ మిథిలకు మరల పిలిపిస్తే అక్కడికి పోయి వారందరికీ కూడా చెబుతాడు ఈయన. అంతటి మహాబోధ చేస్తూనే ఉంటాడు. ఈనాటికి కూడా ఆయన ఎంతోమందిని కాపాడినటువంటి వాడు, ఎంతమందిని చెప్పుకోగలం. అంతటి మహాపురుషుడు. వేదాంత దేశకుల వారు సంకల్ప సూర్యోదయంలో ఒక చక్కని శ్లోకాన్ని అనుగ్రహించారు, దాన్ని కూడా చెప్పుకుందాం. ఎటువంటిది అంటే ఆయన ఒక రూపకముగా చెబుతారు. ఆయన దర్పోదగ్ర దశే దశేంద్రియానన మనో నక్తంచరాధిష్ఠితే దేహేస్మిన్ భవ సింధునా పరిగతే దీనాం దశామాస్థితః అజ్యత్వే హనుమత్సమేన గురుణా సందర్శితార్థః పుమాన్ లంకారుద్ధ విదేహ రాజతనయ న్యాయేన లాలప్యతే. ప్రబోధ చంద్రోదయం అనే పేరుతో ఒక కవి అద్వైతపరంగా ఒక నాటకాన్ని రాసి వేదాంత దేశకుల వారికి పంపించారట, మీ అభిప్రాయం చెప్పమని. అంటే అది అద్వైతము. అయితే ఈయనేం చేశాడు, తన అభిప్రాయంగా సంకల్ప సూర్యోదయం అని రాసి పంపించాడు. అదేమో ప్రబోధ చంద్రోదయం అంటే జ్ఞానం అనే చంద్రుడు ఉదయించటం. మరి ఇదేమిటి, సంకల్ప సూర్యుడు ఉదయించటం, ఇది జ్ఞానంలో ఏది గొప్పది? చంద్రుని కాంత, సూర్యుని కాంత, సూర్యకాంతే. ఒక అభిప్రాయం అడిగితే ఇది పంపించాడు ఆయన. అందుకే దీంట్లో రూపక అలంకారంగా చెబుతూ ఉంటారు వారందరూ కూడా. అద్వైతులంతా కూడా
ఈ మొత్తాన్ని కూడా అటు అన్వయిస్తూ ఉంటారు. జగత్తు వారికి మిథ్య కనుక ఈ ఇంద్రియములు, ఇప్పుడు ఏదైనా కురుక్షేత్రం ఉందనుకోండి, అంటే అది మన యొక్క శరీరమే కురుక్షేత్రం అంటారు. దాంట్లో మంచి గుణాలు పాండవులని, చెడ్డ గుణాలే కౌరవులు, అది మన మనసులోనే ఉన్నారని ఇలా చెబుతూ ఉంటారు. పాత్రలను పంపిస్తారు వాళ్ళు, కామము, క్రోధము, లోభము ఇలాంటివన్నీ అని దర్శనములు తీసుకురావటం, చివరికి అద్వైతమే నిరూపించడం గొప్పది అని. ఈయన సంకల్ప సూర్యోదయంలో విశిష్టాద్వైతమే అలాగే రూపించాడు ఆయన, అదే గొప్పదని చెప్పాడు. మన వాళ్ళు కూడా తెలుసుకోవాలండి విషయాలు ఏమిటనంటే, ఎవరు ఎలా వస్తూ ఉంటే వారిని అలాగే ఎదుర్కోవాలి. వాళ్ళు ఇలా చెబుతూ ఉంటే ఇప్పుడు ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే, లోకంలో జరుగుతూ ఉన్నాయి అందరికీ తెలుసు, మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, మాకు ద్రవిడ ప్రబంధాలే ప్రధానమండి, ఆచార్య కటాక్షమేనండి, ఇక మాకేమీ అవసరం లేదండి, ద్రవిడ పదాలు నువ్వు చదువుకోవడానికి సరిపోతాయి ప్రబంధాలు. మరి వేదికెక్కితే వాళ్ళకెందుకు ప్రమాణం అవుతాయి, సంస్కృతమే కావాలి అక్కడ. ఆనాడు కూడా ఈ ద్రవిడము అనేటటువంటిది మనమే చదువుకోవాలి అని చెప్పి నాథమునులు వారి దగ్గర నుంచి సంస్కృతాన్ని ఆశ్రయించారు. ఆదిశంకరులు వారు సంస్కృత భాష చేత ఇలా అసేతు సీతాచలం తిరిగారని చెప్పి యామున మునులు, భగవద్ రామానుజులు ఇతరుల దగ్గర మాట్లాడేటప్పుడు సంస్కృతాన్ని తీసుకున్నారు. కనుక ఇతరుల దగ్గరకు వచ్చేటప్పటికి ఇవి కూడా కావాలి. కనుక ఇది కూడా గమనించండి, అందరూ మాకు అవసరం లేదు మాకు అవసరం లేదు అనేటటువంటి ఆలోచనలను కట్టిపెట్టండి. తెలుసుకోండి ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు ఆయన, దర్పోదగ్రదశేంద్రియానన మనోనక్తంచరాధిష్ఠితే. ఇక్కడ సంసారం ఉన్నదే, ఈ సంసారం అనేటటువంటిది ఏమిటనంటే లంక, సముద్రము చేత చుట్టబడినటువంటి లంకట సంసారము. ఈ సంసారం అనేటటువంటిది లంక. ఇక దీనిలో సముద్రము, సంసారము, లంక అనేటటువంటిది దేహము. ఈ దేహములో ఉన్నటువంటి 10 ఇంద్రియములు, 10 తలలు కలిగినటువంటి రావణాసురుని 10 తలలు, 10 ఇంద్రియాలు, అతడు మనస్సు. రావణాసురుడు మనస్సు. దేహే అస్మిన్ భవసింధునా పరిగతే, సంసారం అనే సముద్రంలో ఇలా సీతమ్మ ఉన్నది. సీతమ్మ అంటే పుమాన్ జీవుడు, ఆమె అక్కడ బంధింపబడిందట. దేనిచేత? రావణాసురుడు అనేట సముద్రం అనేటటువంటి దేహము. ఇది అక్కడ ఉన్నవారు ఎవరంటే మనస్సు అనే రావణుడు, ఇంద్రియములు అనేటటువంటి అతడి యొక్క 10 ఇంద్రియాలు, సీతమ్మ అనేటటువంటి జీవుడిది తమ వైపుకి లాగేసుకున్నాయి. అంటే పరమాత్మ వైపుకు చూడవలసినటువంటి పరమాత్మ దగ్గరే ఉన్నాడు జీవుడు, కానీ ఆ ప్రకృతి వశం చేసుకున్నారు. ఈ మనస్సు పోయి, మనస్సు అనే రావణాసురుడు పోయి ప్రకృతి అనేటటువంటి మారీచుడిని పంపిస్తే ఆ బంగారు లేడిని చూసి భ్రమించి పరమాత్మ నుంచి విడివడి నాకిది కావాలని కోరింది పాప మా తల్లి. మన జీవుడు కూడా ప్రకృతిని కోరితే ఎక్కడికి పడతాడండి? పోయి లంకలో పడిపోతాడు. మనస్సు లాక్కొని పోతుంది, లాక్కొని పోయి ఆ లంకలో పడేస్తుంది. అలా ఉన్నటువంటి జీవుడు మరి ఎలాగండి చేరేది పరమాత్మను అంటే, హనుమత్సమేన గురుణ, హనుమంతుడు అనేటటువంటి ఆచార్యుడు వెళ్ళాడు అక్కడికి. వెళ్ళి ఆ రాముని యొక్క సంగతి చెప్పి, భగవంతుని యొక్క సంగతి చెప్పి, నేనే తీసుకెళ్తాను అని అంటే రాలా. ఇప్పుడు సీతమ్మ కూడా అలా ఎందుకు పడిపోయింది? మాయా మృగము, అది ఒక భ్రాంతితో పడిపోయింది. ఈ జీవుడు కూడా ఈ ప్రకృతి అనే ఏదో బాగున్నది అనుకుని భ్రమించి దాని వైపు చూడగానే పడిపోతే అన్నీ పట్టేసినాయి. ఏమేం పట్టేసినాయి అండి? మనస్సు అనేటటువంటి రావణాసురుడు, అతడి తలలు అనేటటువంటి ఇంద్రియములు, ఇంకా అక్కడ కుంభల నక్తంచరులు ఇంకా ఉన్నారు కదా, కుంభకర్ణుడు మొదలైనటువంటి వారందరూ కూడా అనేక రకాలైనటువంటి కామములు, క్రోధములు ఇలాంటి ఆ నక్తంచరులు అందరూ కూడా, రాక్షసులందరూ కూడా దుర్గుణములే ఆ చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా. అయితే అక్కడక్కడ కొన్ని మంచి గుణాలు ఉన్నాయి, విభీషణుడు అనేటటువంటి సత్వగుణం ఉన్నది అక్కడ, కానీ కేవలము గుణములు ఉన్నంత మాత్రం చేత లక్షణ లభించదు జీవునికి, రక్షణ లభించదు. ఈ జీవుడు కూడా ఇలాగే పడిపోతున్నాడు కదా, మరి ఇతనికి రక్షణ ఎలాగు అనంటే హనుమ అనేటటువంటి ఆచార్యుడు రావాల్సిందే.
వచ్చి ఆ పరమాత్మ సంగతి చెప్పాలి. ఆ పరమాత్మ యొక్క అంగ ప్రత్యంగములన్నీ కూడా వర్ణించి చెప్పాడు హనుమ. తల్లి రాముడు రూపవంతుడు సమస్త ప్రాణ సంరక్షణోజ్జల్లీలా చతురుండు దాన కరుణ దాక్షిణ్య సంపన్నుడు ఉత్ఫుల్లాంభోరుహ పత్రనేత్రుడు జగత్త్రైలోక్య పూజ్యుండు సంపల్లాభానుభవ ఇక దక్షుడు. అమ్మా, రాముడు ఎటువంటి వాడు అనుకున్నావు? రూపవంతుడు, ఒక్క మాట చెప్పాడు, దివ్యమైన రూపం కలిగినటువంటి వాడు, ఈ ఆత్మగుణములు కలిగినటువంటి వాడు, సమస్త లోకములను కూడా రక్షించేటటువంటి వాడు, బ్రతికించేటటువంటి వాడు, సుమా సంజీవని వంటి వాడు రాముడు అని రాముని యొక్క ఆ దివ్య వర్ణన చేశాడు. ఆపాద మస్తకము, ఏ ఏ అవయవములు, గోరులు ఎలా ఉంటాయి, వేళ్ళు ఎలా ఉంటాయి, పిక్కలు ఎలా ఉంటాయి, తొడలు ఎలా ఉంటాయి, నడుము ఎలా ఉంటుంది, భుజములు ఎలా ఉంటాయి, పొట్ట ఎలా ఉంటుంది, పొట్ట మీద మూడు ఒళ్ళు గీతలు ఎలా ఉంటాయి, వక్షస్థలం ఎలా ఉంటుంది, బాహువులు ఎలా ఉంటాయి, మెడ ఎలా ఉంటుంది, హనుములు చెంపలు ఎలా ఉంటాయి, కంఠం ఎలా ఉంటుంది, చెవులు ఎలా ఉంటాయి, ముఖము పాలభాగం ఎలా ఉంటుంది, కన్నులు ఎలా ఉంటాయి, కన్ను రెప్పలు ఎలా ఉంటాయి, శిరస్సు ఎలా ఉంటుంది, వెంట్రుకలు కూడా ఎలా ఉంటాయి. అద్భుతమైన వర్ణన చేశాడు ఆయన. దివ్య మంగళ విగ్రహాన్ని చూపించాడు. రామాయణం అదే చెబుతూ ఉన్నది, మనము అదే ఆస్వాదించాలి అంటూ ఉన్నాం. దివ్య రూపం ఉన్నది పరమాత్మకు, దివ్య మంగళ విగ్రహం ఉన్నదని చెబుతూ ఉన్నాడు ఆయన. ఇక్కడ ఒకటి గమనించండి, నేనేం నిందించటానికి అంటలేదు, ఆ ఆచార్యుడైన హనుమ నే తీసుకుపోతారా అమ్మ నా భుజాల మీద ఎక్కువ అన్నాడు. అంటే ఈ జీవుడు అనేటటువంటి సీతమ్మ ఏమన్నది, రానయ్యా నేను ఇప్పుడు తపసశ్చ అనుపాలయన్, నేను శరణాగతి చేస్తూ ఉన్నా, శరణాగతి దీక్షలో ఉన్నటువంటి వారికి ఆ భగవంతుడే వచ్చి రక్షించాలి సుమా, ఏ రాను, శరైస్తు సంకులాంకృత్వ రామః పరబలార్జునః మాం నయేద్యది కాకుత్సః తత్తస్య సదృశం భవేత్. నేను రాను హనుమ, ఈ రాముడే వచ్చి ఈ లంకాపురాంగణ చల కలంబ కదంబకములు పడేయాలి, బాణములు ఆ శరములు సంకులమైపోవాలి, మొత్తం ఆ బాణముల చేత లంకాపురం అంతా కూడా నిర్ధూమధామం కావాలి, అప్పుడు నన్ను తీసుకుని వెళ్తే వస్తానయ్యా. పరమాత్మే తీసుకుని వెళ్ళాలండి. ఎలా తీసుకుని వెళ్తాడు? పరమాత్మకు అప్పచెబుతాడు ఆచార్యుడు, అంతే చెప్పాడు. చెబితే మరి పరమాత్మ ఎలా తీసుకెళ్తాడు? మరి రాముడు వచ్చి తీసుకుని వెళ్ళాడు కదా అయోధ్యకి, అలాగే పరమాత్మ ఈ జీవుడిని ఆయనే వస్తాడు, హృదయ కమలమునందు ప్రత్యక్షమవుతాడు, ప్రత్యక్షమయ్యి ఇతడిని ఆ పైకి తీసుకుని వెళ్ళిపోతాడు. సుషుమ్న నాడి నుంచి బ్రహ్మరంధ్రాన్ని భేదింపజేసుకుని అత్యర్ధిన పూర్వపక్ష షడుదంగమా శబ్దవాత అంశుమత్తు గ్లౌ విద్యుద్ వరుణ ఇంద్ర ధాతృ మహిత 12 లోకములు ఉంటాయి ఈ జీవుని యొక్క ప్రయాణానికి. అచ్చిరాది మార్గం అంటారు దీన్ని, మొట్టమొదటిది అచ్చి వెలుగు లోకము, కిరణముల ద్వారా పోయి ఆ అచ్చిర అభిమాని లోకము, దినపక్ష అభిమాని లోకము, ఆ తరువాత దినాభిమాని లోకము, పూర్వపక్ష అభిమాని లోకము, మాసాభిమా షడుదంగ మాస ఉత్తరాయణ అభిమాని లోకము, ఆ సంవత్సర అభిమాని లోకము, తర్వాత వాత వాయులోకము, అంశుమత్తు సూర్యలోకము, అక్కడ వరకు సూర్యకిరణముల ద్వారా ఈ అచ్చనేటటువంటి కిరణముల ద్వారా అక్కడ వెళ్ళిపోయి సూర్యమండలాన్ని భేదించుకొని వెళ్ళిపోతాడు ఈ ముక్త పురుషుని యొక్క ప్రయాణము. అక్కడ దివ్యమంగళ విగ్రహంతో నారాయణుని కూడా దర్శించి ఆయనకు నమస్కారం చేసుకుంటాడు. ఆ తర్వాత గ్లౌ విద్యుత్తు, గ్లౌ చంద్రమండలాన్ని దాటిపోతాడు, కానీ సూర్యమండలానికి పైన చెబితే చాలామంది మొదట్లో అన్నారు, ఆక్షేపించారు, ఏమిటంటే చంద్రమండలం ముందుందా, సూర్యమండలం ముందు వస్తుందా అని. కానీ చాలా చంద్ర బింబములు ఉన్నాయని తర్వాత సైంటిస్టులు చెబితే తెలిసింది మనకి, ఇది ఏ చంద్రమండలం అండి, ఈ చంద్రమండలం కాదు, ఇది సూర్యమండలం దాటిన తర్వాత వచ్చేటటువంటి చంద్రమండలం అది. అక్కడ అక్కడ ఉంటుందట, అక్కడ వరకు వెళ్ళిన తరువాత ఇటు స్వర్గాది లోకములకు పోయేటటువంటి వారు ఈ సామాన్య లోకాలకు ఎలా పోతారు, ఇక్కడ సామాన్య చంద్రుడి నుంచి పోతారు, అక్కడ వరకు ముక్త పురుషుడే వెళ్తాడు. ఆ తరువాత విద్యుద్ అభిమాని లోకం వస్తుంది, అక్కడ అమానవుడనే పురుషుడికి అప్పచెబుతారు యాతివాహకులు. అమానవుడనే పురుషుడు మరలి తీసుకొని వెళ్ళిపోతాడు. వరుణ ఇంద్ర ధాతృలోకములు, వరుణలోకము, ఇంద్రలోకము, బ్రహ్మలోకము దాటించి సీమాంత సింధువు, అక్కడ వేదమయ పర్వతం ఉంటుంది, ఇక్కడ వరకు 12. ఆ తరువాత
ఆ గిరిజానది స్నానము చేయించి అక్కడ మరొక అమానవుడు ఉంటాడు. ఈ అమానవుడు అమానవునకు అప్పజెబుతాడట. ఇవన్నీ కూడా మనకంతా ఊరికే చెప్పుకుంటామే తప్ప ఎలా అనే ప్రక్రియ మనకేం తెలియదండి. ఊరికి అనుకుంటాం అక్కడ పంచోపనిషణమయ శరీరాన్ని ధరించి బ్రహ్మాలంకారైన అలంకురవంతి అప్పుడు ఆ శాశ్వత శ్రీ వైకుంఠ లోకము వెళ్ళిపోయి దాన్నే దివ్య సాకేతము అని కూడా అంటారు. అక్కడ ఉన్నటువంటి రాముడు వైకుంఠ నారాయణుడే, ఈ రాముడే ఆ వైకుంఠ నారాయణుడు. కనుక ఆ సాకేతం అనేటటువంటి పేరు కూడా ఉన్నది, దానికి అయోధ్య అనేటటువంటి పేరు ఉన్నది. మన వాళ్ళు ఏదో మొండిగా వేసుకొని ఇవన్నీ వేరండి, ఈ లోకాలన్నీ వేరండి అని చెప్పారు ఇప్పటి వరకు. అదే ఇప్పుడు ప్రమాదమైంది, పెను ప్రమాదము. విషయాలు తెలుసుకోకుండా మాట్లాడితే ఇలాగే ఉంటాయి. అందుకే ఇప్పుడు భద్రాచలంలో వచ్చి కూర్చున్నారు. ఇతడు రాముడే కానీ రామనారాయణుడేమిటి? మీరు ఇప్పటి వరకు ఏం చెప్పారు అంటే అక్కడ ఏదో వాళ్ళు ఇతరేతర ప్రమాణాలు చూపిస్తామని అంటే అవి చాలతలా వారికి. మరి ఇలాంటివి ఎప్పటికైనా కూడా తెలుసుకోవాలి. మన గోష్ఠి ఒకటి ఉంటుంది, మన గోష్ఠిలో చెప్పుకోవచ్చు ఈ ప్రబంధాలు. పరగోష్ఠి ఉంటుంది ఒకటి, అక్కడ సంస్కృతమే కావాలి. ఇలాంటివన్నీ గ్రహించాలి, ఎక్కడ ఏది కావాలో. అలా ఆ పరమాత్మ ఆ రామనారాయణుడు అక్కడ వరకు తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడ వీరందరూ ఆదివాహకులకు అప్పజెబితే వాళ్ళు అక్కడ మరలా రామనారాయణుడే దర్శనమిస్తాడండి. అక్కడ మరలా హాయిగా ఉంటాడు ఈ జీవుడు. ఈ శ్లోకం చేత ఇలా చెప్పారు వేదాంత దేశకుల వారు సంకల్ప సూర్యోదయంలో. కనుక సంసారము అనేటటువంటి ఇది సముద్రము, లంక అనేటటువంటిది దేహము. ఈ లంక అనే దేహములో రావణాసురుడు మనస్సు, ఆయన యొక్క 10 తలలు కూడా 10 ఇంద్రియములు, ఆ తరువాత సీతమ్మ అనేటటువంటి జీవుడు. అక్కడ ఉన్నటువంటి అదేన దశ అలా ఈ ప్రకృతి మధ్యలో పడి కొట్టుకునేటటువంటి జీవునికి హనుమన్ అనేటటువంటి ఆచార్యుడు వచ్చి ఆ రామనామాన్ని, ఆ రామ మంత్రాన్ని ఉపదేశం చేశాడు. ఆ మంత్రోపదేశం చేత వారందరూ కూడా ఆ శరీరం అనేటటువంటి దానిని విడిచిపెట్టి పరమాత్మ సన్నిధికి పుష్పక విమానం మీద చేరి అయోధ్యకు ఆయన యొక్క అంకసీమను కూర్చుండి పట్టాభిషేకములో అలా ఆ సీతమ్మ దివ్య సాకేతములో ప్రకాశించినట్లుగా ఈ జీవుడిని కూడా పుష్పక విమానం మీద తీసుకుపోతాడు రాముడు. అలా తీసుకుని పోయి ఆ దివ్య పుష్పక విమానాన్ని అధిరోహింపజేసి, ఓంకార విమానాన్ని అధిరోహింపజేసి తీసుకుపోయి అక్కడ తన యొక్క ఆ పీఠాన్ని ఎక్కించుకుంటాడు. అలా ఆనందాన్ని ఇస్తాడు. అమ్మ కూడా అక్కడ ఈ జీవుడిని బిడ్డలాగా సంతోషిస్తుందట. తల్లి ఏది తప్పిపోయిన బిడ్డ దొరికితే ఆనందపడినట్లుగా ఆ సంతోషాన్ని పొందుతుంది అమ్మ. ఇంతటి విషయాన్ని వేదాంత దేశకులు వారు కూడా చెప్పారు. ఈ సందర్భంగా చెప్పుకోవాలి అనే ఉద్దేశంతో ఇలా నేను ఒక చెప్పటం జరిగింది. ఆ హనుమ ఇప్పటికీ మరొక చాలా గొప్ప విషయం ఏమిటంటే జగదాచార్యులు అయినటువంటి చిన్నదీరి స్వామి వారు ఈరోజు ఉదయం 6:30 గంటల నుండి ప్రతిరోజు ఉదయం 6:30 గంటలకు గురు పూర్ణిమ వరకు కూడా హనుమద్ విరాట్ సేతు పారాయణ ఒక 5 శ్లోకాలు ఆ రామాయణము నుండి వారు ఇచ్చారు. అంతా హనుమని చెప్పేటటువంటివి, జాంబవంతుడు చెప్పేవి, రామచంద్రస్వామి కూడా చెప్పేటటువంటి శ్లోకములవి. నీవేనయ్యా కాపాడాలి ఈ లోకాన్ని అని చెప్పి మనము ఇప్పుడు కోరుకుంటూ ఉన్నాం. దానికి ఒక సంకల్పం చెప్పారు, కరోనా మొదలైన నశింపించాలని. ఇది మొత్తం అంతా కూడా ఈరోజు ఉదయం 6:30 గంటలకు మన ఈ భారతదేశంలోనే కాక ఖండాంతరాలలో కూడా ఆరంభించారు ఈరోజు. అప్పటి వరకు కూడా ప్రతిరోజు హనుమని ప్రార్థిస్తూ అలా ఈ శ్లోకాలతో హనుమ ప్రార్థన అయ్యింది. మరి రామచంద్రస్వామిని మరి సేవించవద్దండి అని అంటే ఆయన్ని పూజించాలి. అందుకే ఇది అయిన తరువాత ఈ యొక్క నాడీ మండలం ఉంటుంది ఎడమ చేతి మీద, కుడి చేతి వ్రేలితో శ్రీరామ 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 అంటూ 108 సార్లు అలా లిఖించమన్నారు ఆయన. ఈ ప్రకోపం చెందుతూ ఉంటుంది ఈ నాడీ మండలము, శరీరమునకు శక్తి వస్తుంది, అలాగే దేశమంతా కూడా ఈ కరోనా నుంచి దూరం అవుతుంది. వారు ఇలా చెప్పారు, ఆచరించే వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు. ఇలాగే ఎవరి తీరులో వారు స్పందిస్తూ ఉన్నారు. కనుక ఇది ఒక గొప్ప విషయము, హనుమ జయంతి నాడు ఆరంభమైనటువంటి విషయము. ఆచరించేటటువంటి వాళ్ళందరూ కూడా ఆచరించవచ్చు. అవన్నీ కూడా లభ్యమవుతూనే ఉంటాయి యూట్యూబ్లో, జట్ వరల్డ్ కొడితే అవే వస్తూ ఉంటాయి. కనుక ఇదంతా మనమందరమీ కూడా భారతీయులమే,
అదొకటి గమనించండి, ఎవరి కుంపటి వారు పెట్టుకొని అవసరం లేదండి. ఎవరి కుంపటి వారు పెట్టుకుంటూనే ఇప్పుడు మన కుంపటిలో నీళ్లు పోయటానికి తయారైపోయినాయి చాలా ఇతరత్ర మతాలన్నీ కూడా. అయితే ఒకటి ఏమిటంటే అవన్నీ కూడా నిజానికి పరమాత్మ ఇచ్చినటువంటివే అన్నిటికీ ఆయనే. అయినా కూడా ఈ దేశంలో ఉన్నవాడు ఆ దేశాన్ని గౌరవిస్తే తప్పులేదు, తద్వ్యతిరిక్తంగా ప్రవర్తిస్తే ఇబ్బంది వస్తుంది. కనుక భారతదేశంలో ఉన్నవారు అందరూ కూడా భారతీయులే, అందరూ కూడా ఆ దేశం యొక్క ఔన్నత్యాన్ని కూడా కాపాడటానికై నిలబడతారు అని చెప్పి ఆశిస్తూ అది హనుమ చేస్తాడని, రాముని దయ మన అందరి మీద కూడా ప్రసరింపు చేయిస్తాడని కూడా నేను ప్రార్థిస్తూ జై హనుమాన్ జై శ్రీరామ్.